దేశంలో సీపీఎం కి ప్రజాదారణ పెరిగిందని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వి వెంకటేశ్వర్లు అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని స్థానిక సీటీఎం రోడ్లోని ప్రైవేట్ సంస్థ ఆవరణంలో సీపీఎం పట్టణ మహాసభలో ఆయన ప్రధాన ఉపన్యాసం చేశారు. ఏ ప్రాంతంలో మహాసభ జరిగితే అది మండలం అయితే మండలం శాఖ అయితే శాఖ జిల్లా అయితే జిల్లా రాష్ట్రం అయితే రాష్ట్రం ఆ మహాసభలో గడిచినటువంటి మూడేళ్ళలో తీవ్రమైన కరువు ఏర్పడింది. రాయలసీమ జిల్లాలో దాదాపు 75 మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైన ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కరువుపైన స్పందించింది లేదు. రైతుల యొక్క యూరియా దొరక్క అనేక చోట్ల డిఏపి రేట్లు పెరిగి బ్యాంకుల్లో రుణాలు అందక పంటల చేతికి రాక రైతులు ఆత్మహత్యలు పెరిగాయి. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. 20 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రం గురించి మాట్లాడలేదు. ఈరోజు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ తీవ్రమైన అన్యాయం చేసింది. రాయలసీమ ప్రాంతానికి ప్యాకేజీ సీపీఎం నిర్వహించాల్సినటువంటి పాత్ర రూపొందించుకునే కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల దీప్రవానికి ఇప్పటికే అనేక మంది పెద్దలు ప్రజలు సహకారం అందించారు. ఇప్పటికే మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య మీద, రోడ్ల ఆక్రమణల మీద, అదేవిధంగా భూ మాఫియా మీద పెద్ద ఎత్తున సీపీఎం పోరాటం చేసింది. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు పంపిణీలో జరుగుతున్నటువంటి అవకతవకల పైన చర్యలు తీసుకోవాలని, చేనేత కార్మికుల సమస్యల మీద, ట్రాన్స్పోర్ట్ హమాలి రంగ కార్మికుల సమస్యల మీద కూడా అనేక పోరాటాలు చేసిన పరిస్థితి గత 3 ఏళ్లలో ఉంది. అయినప్పటికీ అనేక సమస్యలు ఈరోజుకి పరిష్కారం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల కారణంగా మదనపల్లి పట్టణ ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతూనే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మహాసభల్లో క్షుణ్ణంగా చర్చించి మదనపల్లి సమగ్ర అభివృద్ధి కోసం కావాల్సినటువంటి నిర్దిష్టమైన